రావణ పట్టుకున్నావుగా, రావణుని సరదీశాడుగా. రామారావు విలువలు లేనివాడా. అమర్నాథ్ కే మీనన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ హానరబుల్ పర్సన్ ఆయన రాసింది. ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం. ఒక పక్కన ఈ మహానుభావుడు ఈ మగ మగాడు ఏం మాట్లాడతాడంటే ఎన్టీఆర్కి భారత్ని తిప్పించాలి. ఒకప్పుడు నువ్వేమో ఎన్టీఆర్ విలువలు లేవన్నావు. విలువలు లేనివాడికి భారత్ని తీస్తారండి? విలువలు లేనివాడు ఎందుకు మహానుభావుడు ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా, మీరు చూస్తున్నారా, నేను నమ్ముతా ఎన్టీఆర్కి విలువలు ఉండవు. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబు చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్. నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా? మీ నాన్నగారు విలువలతో ఉన్నవాడని మీరు నమ్మితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా. ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలను నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మమ్మని అంటూ తప్పు లేదు. ఎన్టీఆర్ రామారావు కమ్మ కులంలో పుట్టాడు. ఎంత గొప్పవాడు! అవినీతి సమాజం కోసం పోరాడారు కదా, బీసీలకు సహాయం చేశాడు కదా, 2 రూపాయలు కిలో రూపాయలు ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగర్భ చేయలేదు కదా, వెన్నుపోట్లు పొడవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువలు లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమవాళ్ళంతా ఏం నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారిని మాట నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువ లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పనులు పట్టండి. రామారావు విలువ లేకపోతే ఊయా పాలాభిషేకాలు చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, నారా చంద్రబాబు ఒత్తు చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ని చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడతావు, మోడీ తిడతావు, జనాన్ని నమ్మిస్తావు. ఇప్పుడే పనిలో పడ్డాడు మోడీ దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా ప్రత్యేక హోదా అంటే కాదు అనుకుంటా అన్నావు, ప్రత్యేక హోదా వద్దు నువ్వు అన్నావు. ఇప్పుడు మోడీ ఇవ్వలేదంటావేంటి నువ్వు? నువ్వు వద్దంటే మోడీ ఎందుకు ఇస్తాడు? ఈ హోదా నీ నొప్పి చెప్పొచ్చింది. ఏనాడన్నా కేసీఆర్ దగ్గర వచ్చి నాకు తెలంగాణ వద్ద డబ్బులు కావాలి అన్నాడా? అనలేదు. నువ్వు అన్నావు. నువ్వు అన్నావుగా. ఎందుకు వస్తే ప్రత్యేక హోదా? నువ్వు చెప్పావు హోదా అక్కర్లేదని. నేను అన్నా, నేను నమ్మాను. నువ్వు మళ్ళీ తెలవ ప్రత్యేక హోదా కావాలన్నావు. నేనేమైపోవాలా? పిచ్చుండి అయిపోవాలా? అంటే నువ్వు కూర్చోబడి నువ్వు కూర్చోవాలి, నువ్వు నుంచుకోండి నువ్వు చూడాలి. నువ్వు ఒక అబద్ధాన్ని, చంద్రబాబు ఎంత గొప్పడంటే ఒక అబద్ధాన్ని నిజం 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 100 సార్లు చెప్తే జనం చాలామంది పిచ్చి మహారాజులు. చంద్రబాబు గారు చెప్తున్నారు నిజమేనండి, మోడీ దుర్మార్గుడు అయి ఉంటా, మోడీ దుర్మార్గుడు, బీజేపీ చాలా నీచమైన పార్టీ అని జన పాప అమాయకులు చదువు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 60% దాకా ఉన్నారు, 58% పైన ఉన్నారు. వాళ్ళకి ఎవరో చెప్తారు నోట్లో, చంద్రబాబు చెప్పిన నిజమే. ఇలా ఎన్నిసార్లు చెప్పి ఇతను నిజాలు అబద్ధాలు అబద్ధాలు ఇద్దరుగా చెప్పి రాజకీయాలు నెట్టుకొస్తున్నాడంటే రామారావుని చంపిన దగ్గర నుంచి రామారావు పార్టీ లాక్కున్నా రామారావు విలువలేమంటున్నావు, మోడీతో పనిచేసుకున్నా మోడీ విలువలేమంటున్నావు, వాజ్పేయితో దూరే వాజ్పేయికి విలువలు లేవున్నావు, బీజేపీకి విలువలు లేవున్నావు. ముస్లింకి ఎందుకు సారీ చెప్పావు? వాజ్పేయితో కలిసినవి వాజ్పేయి నీకేం ద్రోహం చేశాడు చెప్పండి? ఓడిపోయావు. వేరే పార్టీ అవసరం, వేరే కులం ఓట్లు అవసరం, వేరే మతం ఓట్లు అవసరం. ఈ పక్క తుక్కాం ఎంత ఎన్ని పార్టీలు మారావు? ఉడిమే చేయి చెప్పండి. మీ ప్రశ్న అడుగుతున్నా, కమ్యూనిస్ట్తో కలిసావా, చీ అన్నావా, బీజేపీతో కలిసావా, చీ అన్నావా, ముస్లిం కావాలన్నావా, మళ్ళా చీ అన్నావా? ఎన్నిసార్లు